కలంగళం నిరంతర ప్రజా సమస్యలపై పోరాటం చేసే జర్నలిజం వృత్తితో సరికొత్త ఒరవడిని సృష్టిస్తూ రచించిన పుస్తకం విశాఖలో సీనియర్ పాత్రికేయుల సమక్షంలో ఆవిష్కరించబడింది. మారుతున్న కాలానికి అనుగుణంగా జర్నలిజం వృత్తిలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికేలా విలేకరి వృత్తిని పరిపూర్ణం చేస్తూ ఏయూ జర్నలిజం ప్రొఫెసర్ బాబివర్ధన్ రచించిన పుస్తకంలో ఉన్న అంశాలను ప్రతి ఒక్కరూ జర్నలిస్టు అనుసరించాలని ఈ సందర్భంగా వక్తలు సూచించారు. విశాఖ పౌర గ్రంథాలయం రైటర్స్ అకాడమీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో అకాడమీ చైర్మన్ రమణమూర్తి, ఏయూ మాజీ విసి జిఎస్ఎన్ రాజు పాల్గొని పుస్తక ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అకాడమీ చైర్మన్ రమణమూర్తి మాట్లాడారు. నేటి తరం జర్నలిస్టులకు పలు సూచనలు చేశారు. జర్నలిజం వృత్తిలో అనుసరించాల్సిన విధి విధానాలను తెలియజేసిన ఆయన ప్రజా సమస్యలపై కలంతో గళమెత్తుతూనే ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా నిలవాలని అన్నారు. ఇలా కాకుండా జర్నలిజంలో అంటే అంత అన్న చిన్న చిన్న విషయాల్లో కూడా జాగ్రత్త వహించాల్సిన దీంట్లో మనం ముఖ్యం. అటువంటి అంశాలన్నింటినీ మనం తెలుసుకోవడానికి ఈ పుస్తకం అయితే మాత్రం అద్భుతంగా నాకు తెలియదు. నాకు యాక్చువల్ ఈ బ్రాడ్కాస్ట్ జర్నలిజంలో ఏమాత్రం అనుభవం లేదు. అయినప్పటికీ కూడా పుస్తకం చదువుతున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా బ్రాడ్కాస్ట్ జర్నలిజంలోకి ఎంటర్ అవ్వాలి అని అనిపించేంత ఇన్స్పైరింగ్ గా ఈ పుస్తకం అయితే ఉంది. ఇది ముఖ్యంగా పాఠ్యాలు ఈ జర్నలిజం కోర్స్ చేసే వాళ్ళకి మాత్రం అద్భుతంగా పనిచేస్తుంది. అందరూ కూడా ఇది ఒక టెక్స్ట్ బుక్ ని చదువుతున్నారు. ఇప్పుడు చదువుతున్న స్టూడెంట్స్ ఏ కాదు, ఇప్పుడు జర్నలిజంలో ఉంటున్న వాళ్ళు కూడా, బ్రాడ్కాస్ట్ జర్నలిజంలో పనిచేస్తున్న వాళ్ళకి కూడా ఇది మంచి పుస్తకంగానే ఉంటుందని నా అభిప్రాయం. ఈ పుస్తకాన్ని మనం ఇనాగరేట్ చేయడానికి మన గుర్తులేరు డాక్టర్ ప్రొఫెసర్ జేఎస్ఎన్ రాజ్ గారు వచ్చారు. అలాగే ఈ పాఠ్యాంశాన్ని నిత్యం ఇప్పుడు 30 ఏళ్ల నుంచి బోధిస్తున్న మన పెద్దలందరూ, మన వాయువర్ధన్ గారు, డి గారు, మృతి గారు, చల్లా రామకృష్ణ గారు,